హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్తగా వచ్చే వాళ్ళకి అందరికైతే ముందుగా అందరికైతే హాయి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలామంది అంటే మనం పత్తి వచ్చేసి ముఖ్యమైన వీడియో ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన వీడియో మన పత్తి చేనులోన మన పత్తి చేను ఎవరైతే పంట వేసినారో మార్చి నెల తర్వాత ఏప్రిల్ నెల ఈ మార్చి ఏప్రిల్ ఎవరైతే నాటినారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోతో చూడండి ఎందుకంటే చాలామంది ఎందుకంటే కొంతమంది అయితే ఆల్రెడీ ఛానల్ కాదు కామెంట్ చేసినారు తర్వాత కాల్స్ కూడా చేసినారు అన్న ఇటు పరిస్థితి మనకి ఏప్రిల్ నాటినేటివి తర్వాత మార్చి మేము నాటినాము ఎర్ర చెట్లు అవుతున్నాయి ఎలా చే ఏం చేయాలి అని 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 అడిగినారు అంటే ఇందులో నాకు అయితే అనుభవం ఉంది మళ్ళీ పూర్తిగా నాకు అనుభవం అయితే నేను చెప్పట్లేదు నేను వ్యవసాయం చే స్టార్ట్ అంటే ఏదో కొంత అనుభవం అయితే నాకు ఉంది ఇందులో నాకున్న అనుభవం బట్టి నేను చెప్తున్నాను మన పత్తి పంట వచ్చేసి ఎర్ర చెట్లు కావడానికి కారణమైతే ఉంది అది నాకు తెలుసు ఎందుకంటే నేను ఆల్రెడీ నేను చూశాను చూసినాను ఏ విధంగా అయితే ఎర్ర చెట్లు అనేది నాకు కొంతవరకు గమనించి నేను నా అనుభవంలో నేను చూసి నేను మీకు అయితే చెప్తున్నాను మనకి ఏప్రిల్ మార్చ్ ఎవరైతే నాటినారో అప్పుడు వేసవి అంటే ఎండ ఎక్కువ మనకి వేసవి ఎక్కువ తర్వాత పైనుంచి వచ్చే వడగాలి ప్లస్ భూముల నుంచి వచ్చే వడగాలికి ఆ మొక్క అనేది ఎర్ర మొక్క అయితే మారిపోయి మొత్తం పూర్తిగా అయితే చెట్టుగా మారిపోతుంది ఆ మొక్కకి మనకి ఎటువంటి మందులు కొట్టినా కూడా కొంతమంది భూములని కూలింగ్ కావడానికి స్పేర్ చేస్తే అంటే మందులు వచ్చినాయని మెడిసిన్ అంటే మనకి మందులు ఉన్నాయని మనకు కొడుతున్నారు అయినా వాటికి రెస్పాన్స్ లేదు ఎట్లా తిరిగి ఆ రెస్పాన్స్ రావాలంటే వర్షం పడాలి వర్షం అయితే ఈరోజైతే పడింది నేను మన ఫోర్ డేస్ కింద కూడా పడింది ఆ రోజు ఆ రోజు కొంచెం కూలింగ్ అయింది తర్వాత మళ్ళీ ఈరోజు నైట్ అలా పడింది వర్షం పడింది జల్లు రాత్రిల్లో పడి మళ్ళీ తెల్లారుదా నాలుగు గంటలకు ఫుల్ వర్షం పడింది కాబట్టి మనకి ఫుల్ వర్షం పడింది అంటే ఆటోమేటిక్గా సెట్ అనేది భూమి మనకి పోయినా ఆల్రెడీ వర్షం పడితే చల్లటి గాలి వస్తుంది ప్లస్ భూమి కూడా తేమ ఉంటుంది కాబట్టి చల్లటి గాలి ఉంటుంది భూమి నుండి కూడా ఎక్కువ గాలి వడగాలి అనేది రాదు చల్లటి అవుతుంది గాలి అయితే వస్తుంది ఇంకా మనకి ఎర్ర చెట్టు ఎప్పటికైతే మీరు ఎర్ర చెట్లు అయితే వేసిన వాళ్ళు ఎప్పుడు పీకకండి వర్షం పూర్తిగా పన్నాక భూమి సల్లవడాక అప్పటికి మనకి ఏం జరుగుతుందంటే ఎర్ర చెట్లు ఆల్రెడీ అయ్యే ఎర్ర చెట్లు ఏవైతే ఎక్కువ దానికి ఎక్కువ వైరస్ చెట్టు దానికి ఎక్కువ ఎర్ర చెట్టు అయితే దానికి ఎక్కువ ఉంటే అది తిప్పలేదు ఆ చెట్టు చెట్టు తిప్పలేక ఎర్ర చెట్టు అయితే అయిపోతుంది ఏదో నార్మల్ కొంతవరకు అయిన చెట్టు అయితే ఈ వర్షానికి కూలింగ్ అయితే ఎంబట్ నార్మల్ చెట్టు అయిపోతుంది ఇది గమనించండి మీరు చాలామంది ఒక ఎర్ర చెట్లు అయిపోతున్నాయని చాలామంది అయితే పెరిగేస్తున్నారు అది పెరిగేయకుండా కొంతవరకు అయితే మీరు ఒక్కటి కొంచెం గమనించండి గమనించి ఎర్ర చెట్లు పూర్తిగా ఎక్కువ అయిన చెట్టు అయితే మామూలుగా పోతుంది అంటే పూర్తిగా అయిన చెట్టు అయితే కనంగా నా ఎర్ర చెట్టు అయిపోతుంది కొంతవారికి అయిన చెట్టు అది మళ్ళీ వర్షానికి ఎప్పుడైతే కూలింగ్ అవుతుందో భూమి ఎంపని ఎర్ర చెట్టు నుండి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది ఇంకా మనం చాలామంది వచ్చేసి ఎర్ర చెట్లు అయితే పెరికేస్తున్నారు ఎప్పుడు ఎర్ర చెట్లు అయితే పెరిగేసి పెరిగేసే కాదండి ఇక్కడ మనకు వచ్చిన చెట్టు వచ్చేసి ఇక్కడ మనకు వచ్చిన చెట్టు అయితే ఎర్ర చెట్టు ఎర్ర చెట్టు నార్మల్ అయితే ప్రస్తుతానికి అయితే నార్మల్ ఉంది ఆకు మాత్రమే దీంట్లో ఎర్ర చెట్టు ఉంది మిగతా ఆకులు నార్మల్ స్టేజ్ నార్మల్ స్టేజ్ ఉన్నాయి ఈ ఎర్ర చెట్లు చాలా చాలామంది పెరిగేస్తున్నారు ఈ చెట్లు పెరిగేయడం వల్ల మనకి చాని మళ్ళీ టైం చాలా పట్టుకుంటుంది మనం మనకి వేసుకోవాలనుకోటి ఇప్పుడు ఈ వర్షం పడినాక ఓ సెవెన్ డేస్ తర్వాత కన్న అయితే అయిపోతుంది నార్మల్ పొజిషన్కి మనం నార్మల్గా ఆరోగ్యం ఉన్న చెట్టు ఎలా ఉంటుందో అలా చెట్టుకి అంటే ఇప్పుడు నార్మల్ స్టేజ్ అంటే ఈ చెట్టు ఉంది ఈ చెట్టు నార్మల్ స్టేజ్ ఈ చెట్టు ఎలా ఉందో అలా ఈ చెట్టు కూడా మారిపోయి మారిపోతుంది అంతవరకు అయితే ఒక సెవెన్ డేస్ సిక్స్టీన్ డేస్ మీరు అంటే ఆ రోజులు లేదా ఏడు రోజులు మీరు నిలబే చూసి తర్వాత ఎర్ర చెట్లు అయినా మాత్రం ఆ చెట్లు అయితే పెరిగేసి మీరు మళ్ళీ గింజలు వేస్తే నాటుకున్నాడా మళ్ళీ నెక్స్ట్ మళ్ళా దండతో పాటు ఈ మొలకలు కూడా వస్తాయి స్టార్ట్ అయిపోతాయి వస్తాయి అంతేగాని మనకి ఈ వరి మనకి ఎర్ర చెట్లు అవుతున్నా కానీ పెరిగేస్తే మాత్రం ఒక మనం చాలా అదేం కాదు మనకి ఎర్ర చెట్లు కావడానికి కారణం వచ్చేసి మెయిన్ వర్షం పడకపోవడం తర్వాత భూములతో వడగాలి తర్వాత పేనా వచ్చి వడగాలి ఈ వాతావరణం వల్లనే మనకి ఎర్ర చెట్లు అవుతున్నాయి మనకి ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పటికే మనకి కూలింగ్ అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ మార్చిలో నాటిన వాళ్ళు ఈ వీడియో తప్పగా చూడండి తర్వాత ఇంక ఎవరికైనా చూడడం వల్ల ఈ వీడియో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తర్వాత ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గానా వంపని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో డైలీ ఒక వీడియో అయితే పెడుతుంటాను మనకు సంబంధించిన వీడియో ఒక వీడియో పెడుతుంటాను కాబట్టి మీరు నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి మీరు చూసుకోవడానికి ఒక వీలవుతుంది ఇంకా ఇంకా అదేవిధంగా నెక్స్ట్ వీడియోకి మీకు మన పంట గురించి నేను చేసే పంట వీడియోల గురించి ఇంకా ఏమైనా వింటే కానీ నాకు కింద కామెంట్ అయితే చేయండి నేను అయితే చేస్తాను ఇంకా ఫ్రెండ్స్ ఇంకోటి మనకి చాలామంది వచ్చేసి ఎర్ర చెట్లు ఈ కంపెనీ నాడితే ఎర్ర చెట్లు అవుతుంది ఈ కంపెనీ నాడితే ఎర్ర చెట్లు అవుతాయని చాలామంది అనుకుంటున్నారు అదేం కాదు మెయిన్ రీజన్ అంటే ఇదే చూడండి ఎర్ర చెట్లు కావడానికి కారణము వర్షం భూ పడకపోవడం తర్వాత భూమిలో ఉండే కాక ప్లస్ పైన వచ్చే వడగాలి వల్ల ఎర్ర చెట్లు అయితే మారిపోతున్నాయి ఎప్పుడైతే మనకి వర్షం పడుతుందో అప్పటికైతే స్టార్ట్ అయ్యే అప్పటికి ఏటకైతే ఎర్ర చెట్లు అయినావో వాటికి ఆగిపోతాయి పూర్తిగా ఉన్న చెట్టు ఉన్న ఎర్ర చెట్టు తిప్పలేదు కొంచెం కొంచెం ఉన్న ఎర్ర చెట్టు మాత్రం మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అది మెయిన్ మీరు గమనించండి ఏప్రిల్ మార్చి నాటిన పత్తులు తర్వాత అక్కడుకున్న మనకి మార్చి తర్వాత ఫిబ్రవరిలో నాటిన చెట్లు అయితే కావు మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇప్పుడు మళ్ళీ మే నెలలో మనకి మే నెలలో వచ్చేసి పది పదకొండు నాటిన కూడా కావు మనకి వచ్చేది మార్చి ఏప్రిల్ ఈ నాటిన మొక్కలు మాత్రమే మనకి ఈ విధంగా వస్తాయి తర్వాత ఇంకా మనకి పత్తి ఏ ఏ కంపెనీ ఆడితే బాగుంటుంది ఏం కదా అని మనకి నెక్స్ట్ వీడియో అయితే మనం చేస్తాను దాంట్లోన అంతవరకు అయితే వేచి ఉండండి ఈ వీడియో మీకు నచ్చిందే కానీ నచ్చితే కానీ లైక్ అయితే చేసేయండి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే పక్కన మీరు కొత్తగా ఎవరైనా వచ్చాక సబ్స్క్రైబ్ బటన్ అయితే రెడ్ అంటే సబ్స్క్రైబ్ బటన్ ఏదో కాదు పక్కన రెడ్ సింబల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి అయితే నొక్కేసేయండి ఇంకా పక్కన బిల్లా కాకైనా నోటిఫికేషన్ అయితే ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి నా వీడితే మీకు డైలీ అయితే వస్తుంది ఇంకా నేను చేసే వీడియోతో మీకు వస్తాయి డైలీతో వీడితే చేస్తాను ఇంకా రేపు మళ్ళీ చేసే వీడి అయితే మళ్ళీ అయితే నెక్స్ట్ వీడితే మళ్ళీ అయితే కలుసుకుందాం అంతవరకు అయితే సెలవు బాయ్ అందరికైతే బాయ్ అండి ఉంటాను ఫ్రెండ్స్